బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో భూమ్యాకాశాలలో ఉన్నవన్నీ అల్లా పవిత్రతను కొనియాడుతున్నాయి. సర్వసత్తాధికారం ఆయనదే, స్తోత్రం ఆయనకే శోభాయమానం. ఆయన అన్నింటిపై అధికారం కలవాడు. మిమ్మల్ని సృష్టించినవాడు ఆయనే. మరి మీలో కొందరు అవిశ్వాసులుగా ఉంటే మరి కొందరు విశ్వాసులుగా ఉన్నారు. మీరు చేసేదంతా అల్లా చూస్తూనే ఉన్నాడు. ఆయన ఆకాశాలను భూమిని న్యాయంతో సమతూకం సత్యంతో సృష్టించాడు. మరి ఆయన మీ రూపురేఖలను తీర్చిదిద్దాడు. మీకు చాలా మంచి రూపమిచ్చాడు. కడకు చేరుకోవలసింది ఆయన వద్దకే. భూమ్యాకాశాలలో ఉండే వాటన్నింటి గురించి ఆయనకు తెలుసు. మీరు దాచేది బహిర్గతం చేసేది అంతా ఆయనకు తెలుసు. అల్లా గుండెల్లోని గుట్టును సైతం ఎరిగినవాడు. ఏమిటి, ఇంతకు మునుపు తిరస్కార వైఖరికి పాల్పడిన వారి సమాచారం మీకు చేరలేదా? వారు తమ ఆగడాల దుష్పరిణామాన్ని చవిచూశారు. వారి కొరకు బాధాకరమైన శిక్ష ఉన్నది. ఎందుకంటే వారి దగ్గరకు వారి ప్రవక్తలు స్పష్టమైన నిదర్శనాలను తీసుకువచ్చినప్పుడు ఏమిటి, మానవ మాతృలు మాకు మార్గదర్శకత్వం వహిస్తారా అని వారు చులకనగా మాట్లాడారు. ఆ విధంగా వారు సత్యాన్ని తిరస్కరించారు. ముఖాలు త్రిప్పుకున్నారు. మరి అల్లాహ్ కూడా వారిని పట్టించుకోలేదు. అల్లాహ్ నిరపేక్షాపరుడు, అన్ని విధాలా ప్రశంసనీయుడు. తాము మరణించిన పిదప తిరిగి బ్రతికించబడటం అనేది ఎట్టి పరిస్థితిలోనూ జరగని పని అని అవిశ్వాసులు తలపోస్తున్నారు. ఓ ప్రవక్త, వారికి చెప్పు, ఎందుకు జరగదు? నా ప్రభువు తోడు, మీరు తప్పకుండా మళ్ళీ లేపబడతారు. మీరు చేసినదంతా మీకు తెలియపరచబడుతుంది. ఇలా చేయటం అల్లాహ్కు చాలా తేలిక. కాబట్టి మీరు అల్లాహ్ను ఆయన ప్రవక్తను మేము అవతరింపజేసిన జ్యోతిని విశ్వసించండి. మీరు చేసే ప్రతి పనిని అల్లాహ్ కనిపెట్టుకుని ఉన్నాడు. ఏ రోజున ఆయన మిమ్మల్నందరినీ సమీకరణ జరిగే రోజుకై సమీకరిస్తాడో అది గెలుపోటముల రోజై ఉంటుంది. ఎవరైతే అల్లాహ్ను విశ్వసించి సదాచరణ చేస్తారో అల్లాహ్ వారి పాపాలను వారి నుండి దూరం చేస్తాడు. క్రింద కాలువలు ప్రవహించే స్వర్గ తోటలలో వారికి ప్రవేశం కల్పిస్తాడు. వారందులో కలకాలం ఉంటారు. గొప్ప సాఫల్యం ఇదే. మరెవరైతే తిరస్కారానికి పాల్పడ్డారో, మా ఆయతులను ధిక్కరించారో వారే నరకవాసులు. వారు నరకంలో కలకాలం ఉంటారు. అది చాలా చెడ్డ గమ్యస్థానం. అల్లాహ్ అనుమతి లేనిదే ఏ ఆపద రాదు. ఎవడు అల్లాహ్ను విశ్వసిస్తాడో అతని హృదయానికి అల్లాహ్ సరైన దిశలో మార్గదర్శకత్వం వహిస్తాడు. అల్లాహ్ అన్ని విషయాలు తెలిసినవాడు. ప్రజలారా, మీరు అల్లాహ్కు విధేయత చూపండి, ప్రవక్త మాటను వినండి. ఒకవేళ మీరు విముఖత చూపితే మా ప్రవక్త బాధ్యతల్లా స్పష్టంగా విషయాన్ని చేరవేయటమే. అల్లా, ఆయన తప్ప మరో ఆరాధ్య దైవం లేనేలేడు. విశ్వసించిన వారు అల్లాహ్ను మాత్రమే నమ్ముకోవాలి. ఓ విశ్వాసులారా, మీ భార్యలలో మీ బిడ్డలలో కొందరు మీకు శత్రువులు. కాబట్టి వారి పట్ల అప్రమత్తంగా ఉండండి. ఒకవేళ మీరు గనక ఉపేక్షించి క్షమించి సడలింపుల వైఖరిని అవలంబించినట్లయితే అల్లాహ్ క్షమించేవాడు, దయదలిచేవాడు. మీ సిరి సంపదలు, మీ సంతానం నిజానికి మీ పాలిట ఒక పరీక్ష. గొప్ప ప్రతిఫలమైతే అల్లాహ్ వద్ద ఉన్నది. కాబట్టి శాయశక్తులా మీరు అల్లాహ్కు భయపడుతూ ఉండండి, ఆజ్ఞలను వినండి, విధేయత చూపండి, దైవ మార్గంలో ఖర్చు చేస్తూ ఉండండి. ఇది స్వయంగా మీకే శ్రేయస్కరం. ఎవరైతే తమ ఆత్మ లోభత్వం నుండి రక్షించబడ్డారో వారే సాఫల్య భాగ్యం పొందినవారు. మీరు గనక అల్లాహ్కు మంచి రుణం ఇస్తే, అంటే అల్లాహ్ మార్గంలో ఖర్చు పెడితే దాన్ని ఆయన మీ కొరకు పెంచుతూ పోతాడు, మీ పాపాలను కూడా క్షమిస్తాడు. అల్లాహ్ తన దాసుల సేవలను గుర్తించేవాడు, సహనశీలుడు. ఆయన రహస్య బహిర్గత విషయాలు తెలిసినవాడు, సర్వాధిక్యుడు, వివేకవంతుడు.